చెప్పి మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి, ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి సిబిఐని ఉసుగెలుపుతున్నాడని చెప్పి, ఈడీలను ఉసుగెలుపుతున్నాడని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమరాభూతులు తిట్టాడు. అది మతత్వ పార్టీ అని చెప్పాడు. మోడీ గారు ముస్లింస్ను ఓతకోత కోసాడని చెప్పాడు. నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల ఆర్లర్లో కూడా మరి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాడు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటి తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి 3 రోజులు అడుక్కు తినేవాళ్ళకి అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు. ఎందుకు ఓడించాలరా బాబు అంటే విధ్వంసం అయిపోయింది అంటాడు. ఏం విధ్వంసం అయింది? పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వల్ల డబ్బులు ఇవ్వడం విధ్వంసం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పటం విధ్వంసం అయిందా? ఈరోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి భగవంతుడిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మంచి చేశాను, మీ కుటుంబాలకు మంచి చేశాను, మీ ప్రాంతాలకి మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయవలసిన లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు. చంద్రబాబుకి దమ్మ ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, నేను ఈ మంచి కార్యక్రమాలు మీకు చేశాను, మళ్ళీ నా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొస్తాను, నాకు ఓటు వేయద్దండి లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ని చూసేయండి, మోడీ గారిని చూసేయండి, పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిలమ్మని చూసి నాకు ఓటు వేయండి ఆవిడ చెబుతోంది కాబట్టి, లేకపోతే ఎదురు ఉన్నటువంటి బీజేపీ వదినమ్మని చూసేయండి, లేకపోతే నా ఉత్తిపుత్రుడు పనికిమాలి దొద్దమ్మ పప్పుగారిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ కుటుంబాలకు మంచి చేశాడని మీరు భావిస్తే, మీ ప్రాంతాలకు మంచి జరుగుతుందని భావిస్తే, మీకు దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకోసం 125 సార్లు బెటంలోకి 2,57,000 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి మీరు బూత్కెళ్ళి 2 బటన్లు కనుక ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రం వాడ కూడా పడదు. నిష్ఠ దరిద్రం అన్నమాట దరిద్రుడు తాండవించినట్టు ఉంటుంది. ఈ నిష్ఠ దరిద్రుడి కోసం, ఈ నిష్ఠ దరిద్రుడి కోసం మరి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు? మా రామోజీరావు, మా రామోజీరావు అని అక్కడ ఒక బెల్లి డ్యాన్సులు పెట్టి ఫిలిం సిటీ పెట్టి అక్కడ బెల్లి డ్యాన్సులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంటాడు. వాడు ఒకడు ముసలిన అక్క 91 ఏళ్ళు ఉంటాయి. ఇంకోడు ఏబిఎన్ రాధాకృష్ణ, 4 బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే అన్ని పచ్చి అబద్ధాలు వాడు. ఇంకోటి 0.5 TV5 ఒకటి ఛానల్ ఉంది. బీఆర్ నాయుడు, మా పప్పుగాడు, వీళ్ళంతా ఎవరు? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల వలన. అప్పులు చేసి పేదలకు డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు, శ్రీలంక అయిపోద్ది అని చెబుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకటి ఇస్తే నేను 3 ఇస్తానంటాడు. 3 ఇవ్వడం 1 ఇవ్వడం పూర్తిగా బండి 0 ఇస్తాడు. అసలు స్కూల్స్ తీసేస్తాడు, నారాయణ చైతన్య వాళ్ళకి పెడతాడు ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అంట. మీ ఊరు ఆర్టీసీ బస్సు వస్తుందా? ఆ ఉన్న 10 బస్సులు కూడా తీసేస్తాడు. ఇంకా ఫ్రీనూ లేదు, బొక్కా లేదు. బస్సులో ఉన్నప్పుడు ఫ్రీ ఉండదు. నేను 3,000 రూపాయలు పెన్షన్ 5,000 చేస్తానంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఉన్నటువంటి ఆదాయంలో 100,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెట్టాడు. 7 సంవత్సరాల్లో 37 లక్షల మంది నిరుపేదలకి నెలకి 1,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు. ఎప్పటి నుంచి? 2014 అక్టోబర్ నుంచి 2019 జనవరి వరకు 50 నెలలు 1,000 రూపాయలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయినాక మొదట 5 నెలలు 200 రూపాయలు ఇచ్చాడు గాంధీ గారి జయంతి వరకు. అంటే 5 నెలలు 1,000 ఇచ్చాడు, 51,000. ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఇస్తానని చెప్తే ఈయన లాస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే 5 నెలలు
2,000 చొప్పున 10,000 ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బు 37 లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి ఆయన ఇచ్చింది 60,000 రూపాయలు, 61,000 రూపాయలు. అంటే ఒక్కొక్క పెన్షన్ దారికి 37 లక్షలు x 61,000 ఎంత అవుతుంది? 22,000 కోట్ల రూపాయలు అవుద్ది, 22,000 కోట్ల రూపాయలు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి 60 సంవత్సరాలు తీసుకొచ్చాడు. అదేవిధంగా కరెంటు బిల్లు తగ్గించాడు. అదేవిధంగా ఇంటిని 750 స్క్వేర్ ఫీట్ ఉన్నది, 1,000 స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా డబ్బులు ఇస్తానని చెప్పాడు. 2 ఎకరాలు ఉన్నటువంటి పొలాన్ని 5 ఎకరాలు తీసుకెళ్ళాడు. దీని వలన 66 లక్షల మంది పెన్షన్ దారులు అయ్యారు. 37 లక్షలలో 66 లక్షల మందికి మొదటి సంవత్సరం 2,250, ఆ తర్వాత 2,500, తర్వాత 2,750, ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. అంటే యావరేజ్ 2,500 ఇస్తే 60 x 2,500 ఒక్కొక్క పెన్షన్ దారుడికి 150,000 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 150,000 ఇస్తే చంద్రబాబు ఇచ్చినటువంటి డబ్బు 61,000 కోట్లు. ఆయన ఇచ్చింది 37 లక్షల మందికి, అయితే ఈయన ఇచ్చేది 66 లక్షల మందికి. 66 లక్షలు x 150,000 అంటే 99,000 కోట్ల రూపాయలు. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల 1వ తారీఖు గుమ్మం తలుపు కొట్టి తెల్లారుజామున ఇచ్చినటువంటి డబ్బులు 99,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 22,000 కోట్ల రూపాయలు. ఈయన చెబుతాడు, నేనే పెంచింది, దీన్ని సృష్టించింది నేనే, నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి, ఇది నేను చేశానని చెబుతాడు. 100 కోట్ల రూపాయలకి, 22,000 కోట్ల రూపాయలకి ఎక్కడన్నా సంబంధం ఉందా? డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేస్తానని చెప్పాడు 2014లో, చేశాడా? ఏ డ్వాక్రా మహిళకన్నా రుణం రద్దు చేశాడా? రైతులకి 87,000 కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేస్తానన్నాడు, చేశాడా? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు, ఎవరికన్నా ఇచ్చాడా? అన్ని దొంగ హామీలు ఇచ్చి ఎట్టగొట్ట అడ్డదారిన అధికారులకు రావాలి, ఆడి కాళ్ళు పట్టుకోవాలి, ఈడు బూట్లు నాకాలి, ఈడు సంఖ నాకాలి, ఆడి సంఖ నాకాలి, అవసరమైతే దేనికైపోయినా కూడా దిగజారిపోయేటువంటి దిగజారుడి మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబుని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ బ్యాలెట్లో కనుక బంధించినట్లయితే, ఇప్పటికే మొన్న ఏదో స్కామ్లో, స్కిన్ స్కామ్లో జైలిపోయాడు. పోయినప్పుడు ఆయన బెయిల్ రావటానికి పెట్టినటువంటి కారణాలు మీరు అందరూ చూసారా? ఏం పెట్టాడు? మెడికల్ గ్రౌండ్స్లో పెట్టాడు. ఏమని? నాకు కళ్ళు కనపట్టలేదు, కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి, కిడ్నీ పనిచేయట్లేదు, నాకు చర్మ వ్యాధులు వచ్చినాయి, కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి అడిగాడు. నా హార్ట్లో హోల్ ఉందని చెప్పి అవన్నీ బెయిల్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నా ఇక రెచ్చిపోతున్నాడు. అంతకుముందు ఎన్నికల్లో మాట్లాడేవాడు, జగన్మోహన్ రెడ్డి నీ బాబే ఏం పీకలేకపోయాడు, నువ్వేం పీకుతావు, నన్ను దమ్ముందా, అరెస్ట్ అయ్యి అని చెప్పి ప్రగల్భాలు పలికేవాడు. మొన్న సెప్టెంబర్ 9వ తారీఖు నెత్తి లోపలేస్తే అక్కడ ఎక్కడ నంజాలో దాక్కున్నాడు. అక్కడ ఒక తన్ను ఫుట్బాల్లో తండ్రి రాజమండ్రిలో జైల్లో పడ్డాడు. ఆ తర్వాత ఇక లేదు, నీ బాబు ఏం పీకలేకపోయాడు, నువ్వేం పీకుతావు అని. ఎందుకంటే పీకేస్తాడని తెలుసు. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు, సావనయ్య యదవయుడు చిన్నప్పటి నుంచి ఇంతే కదా పాని అని చెప్పి వదిలేశాడు ఆ మహానుభావుడు. 22 కేసులు పెడితే చంద్రబాబు నాయుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పి అర్ధరాత్రి కేసులు ఉపసంహరించినట్టు చేశాడు దొంగ ఈ 420 చంద్రబాబు. ఆయన చనిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి, సోనియా గాంధీతో కలిసి అనేక కేసులు పెట్టి, ఎవరు కూడా కేసు పెట్టలే, ఆయన పెట్టుబడులు పెట్టినాళ్ళు వీళ్ళే, ఎర్రనాయుడు శంకర్రావుతో కోర్టులో కేసేసి కోర్టు నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయించి 16 నెలలు జైల్లో బంధించారు ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ. ఈరోజు స్కిల్ స్కామ్లో పట్టపగల బట్టలోడ తీసుకు దొరికిపోతే దొంగ అరెస్ట్ చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు దిగొచ్చాడు ఆకాశంలోంచి, ఆయన మైసూరు మహారాజా. ఈ రాష్ట్రంలో దొంగతనాలు చేయటానికి, లూటీలు చేయటానికి చంద్రబాబు నాయుడికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమైనా అవకాశం కల్పించాడా? 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్డులో పెట్టాం. 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? అమరావతిలో 125 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి 2017లో శంకుస్థాపన చేశాడు. ఒక్క ఇటుకరాయి పెట్టాడా? ఒక్క ఇటుకరాయి విజయవాడ నడిపొడ్డులో 18 ఎకరాలు పీడబ్ల్యూడి గ్రౌండ్స్, అది ఎకరం ఎంత ఉంటుంది విజయవాడ నడిపొడ్డులో?
100 కోట్ల రూపాయలు 1800 కోట్ల రూపాయలు స్థలంలో 450 కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలోనే అత్యంత భారీ విగ్రహం 125 అడుగుల విగ్రహం విజయవాడ ఎక్కడ ఏ అపార్ట్మెంట్లో నుంచి ఉన్నా ఏ పక్క నుంచి వస్తున్నా కూడా విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం మరి మనకు కనపడుతుంది. అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అటువంటి వ్యక్తుల్ని అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, గాంధీ గారు, పూలే గారు, రాజశేఖర రెడ్డి గారు, ఆఖరికి ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలను కూడా మనం తీసుకున్నాం. ఎన్టీ రామారావుకి కృష్ణా జిల్లాలో ఎన్టీ రామారావు పేరు పెట్టింది మనం. ఈ దుర్మార్గుడు ఆయన పదవి కోటి ఎత్తు ఆయనకి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు.